ఈరోజు నర్సంపేట మున్సిపాలిటీలో సాధారణ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో నర్సంపేట పట్టణంలో అభివృద్ధి సంబంధించి నిధుల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్కరికి 10 లక్షలు కేటాయించి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికార పార్టీ చైర్పర్సన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వారికి 20 లక్షల రూపాయల నిధులు కేటాయించుకోవడం జరిగింది. మరి ఈ విషయం మీద చర్చకు రావాలి, ఇది చర్చించాలి. పట్టణంలో ప్రజలందరూ సమానమే, రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే ఉంటాయి. తర్వాత క్రమంలో పట్టణ అభివృద్ధిపైన అందరం కూడా ఏకకంఠంతో చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ నిధుల కేటాయించిన అంశంపైన చర్చ జరగాలని చెప్పినప్పుడు ససేమీరా అంటూ చైర్పర్సన్ గారు ఒప్పుకోకపోవడంతో మేము అక్కడ దాన్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. మరి ఈ విషయమై మేము కమిషనర్ గారికి డీసెంట్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. పట్టణంలోని ప్రజలందరూ కూడా శిస్తు చెల్లిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ వార్డులో ఉన్నంత మాత్రాన ప్రజలు దురదృష్టవంతులు కాదు, వాళ్ళకు కూడా అభివృద్ధి జరగాలి. ఈ పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా శిస్తు చెల్లిస్తేనే కోట్లాది రూపాయలు నిధులు మున్సిపాలిటీకి వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందాలని చెప్పి మేము ఏకకంఠంతో గతంలో కౌన్సిల్ ఏర్పాటు చేసినప్పుడు మరియు ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఎజెండాలో పెట్టాం, ఇప్పుడు సాధ్యం కాదు అని చెప్పి వారు చెప్పినప్పుడు మేము ప్రశ్నించిన తర్వాత ఇంకా 7-8 అంశాలు ప్రత్యేకంగా వారికి అవసరాల మేరకు వారికి నిధులు కేటాయించుకునే విధంగా వారికి కమిషన్లు వచ్చే విధంగా అదనంగా పెట్టుకొని కూడా చేసుకునే పరిస్థితి ఉన్నది. మరి దశాబ్ది ఉత్సవాల పేరుతో నర్సంపేట పట్టణంలో దాదాపు 10.5 కోట్ల రూపాయలను ఖర్చు చేసేళ్ళు, మరి పట్టణ ప్రజలకు ఏమైనా అభివృద్ధి జరిగిందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని కూడా చర్చకు తీసుకొచ్చే సందర్భంలో ఎలాంటి చర్చ జరగకుండా కమిషనర్ గారు చైర్పర్సన్ గారు కేవలం ఎజెండా చదివించుకొని లేచిపోతున్నారు అంటే వీరి అసమర్థతకు ఇది నిదర్శనం. పట్టణ అభివృద్ధి ఈరోజు కుంటుపడ్డది. ఈ 5 సంవత్సరాల పాలనలో నిధులు వచ్చిన పేరే కానీ వచ్చినాయని చెప్పుకుంటున్నారే తప్ప ఎక్కడా కూడా పట్టణంలో అభివృద్ధి కనిపించడం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థకు ఈ యొక్క ప్రజాప్రతినిధులకు ప్రజలకు తగిన గురిపాఠం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలను కోరుకుంటూ ఈ విషయంపైన మేము కలెక్టర్ గారి దృష్టికి డీసెంట్ నోట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. తప్పకుండా మా ప్రాంతంలోని ప్రజలకు కూడా తగినటువంటి అభివృద్ధి, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్ల డెవలప్మెంట్ కానీ, ఇతర పారిశుద్ధ్యం విషయంలో కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగే వరకు ఈ యొక్క కౌన్సిల్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పకుండా కలెక్టర్ గారి దగ్గరికి, అదేవిధంగా సిడిఎంఏ గారి దగ్గరికి, అవసరమైతే పురపాలక శాఖ మంత్రి దగ్గరికి కూడా మేము పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది 4.5 కోట్ల నిధులు. గతంలో జరిగిన అభివృద్ధి పనులలో మిగులుగా ఉన్నటువంటి డబ్బులంతా కూడా పోగు చేసి ఈరోజు 4 కోట్ల 28 లక్షల రూపాయలతో ఇది పెట్టడం జరిగింది. దీంట్లో మాకు కేవలం 60 లక్షలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి కేటాయించి మిగతా అన్నీ కూడా 4.19 కోట్ల రూపాయల్లో మిగతా డబ్బంతా కూడా వారి వారి ప్రాంతాల్లో అభివృద్ధి కోసం అని చెప్పి పెట్టుకున్నారు. ఇది ఎంతవరకు అభివృద్ధి జరుగుతుందో ప్రజలు వేచి చూడాలి. కానీ అన్ని ప్రాంతాలకు సమానంగా కేటాయించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే దశాబ్ది ఉత్సవాల పేరుతోని కేవలం లైటింగ్స్కే 6 లక్షల రూపాయలు, 6 సెంటర్లలో రోడ్లపైన లైటింగులు వేయడానికి వరంగల్ రోడ్డు, అదేవిధంగా నెక్కొండ రోడ్డు, బస్టాండ్ జలక్షణ సెంటర్ వరకు, మలంపేలు రోడ్డుకు, పాకాల రోడ్డుకు, మహబాద్ రోడ్డుకు అని చెప్పి ఒక్కొక్క ప్రాంతానికి 1 లక్ష రూపాయలతోని దశాబ్దోత్సవాలలో ప్రజలకు వచ్చిందేంటిది, ఈ ప్రజలకు ఒరిగిందేంటిది, ఈ తెలంగాణ తెచ్చుకొని పోరాటం చేసిన ప్రజలకు అభివృద్ధి వచ్చిందా, ఉద్యోగం వచ్చిందా, ఉపాధి వచ్చిందా, ఏది రాకపోయినప్పటికీ నిధులు, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసి అధికార పార్టీ నాయకులు వారి జేబులు నింపుకోవడం కోసం, వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇప్పించుకోవడం కోసం, వాళ్ళ కమిషన్లు తినడం కోసం తప్ప ఇది ప్రజలకు ఏమాత్రం కూడా సేవా దృక్పథంతో కొనసాగిన ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇది జనరల్ ఫండ్ గురించి తీసుకున్నారు, మున్సిపాలిటీ నిధులే. ఇప్పుడే మనకి దశాబ్దోత్సవాల సందర్భంగా ప్రాంతంలో లైటింగ్స్ మున్సిపాలిటీ సాధారణ నిధుల నుండి తీసుకొని చేయాల్సిన అవసరం ఏం లేదు. ఏమైనా ప్రభుత్వం లేదా వాళ్ళ పార్టీకి ఏమైనా ఉపయోగం జరిగితే వాళ్ళ పార్టీ యొక్క నిధులు టీఆర్ఎస్ పార్టీ నిధులో, లేకపోతే ప్రభుత్వం నుంచి ఏమైనా గ్రాంట్ విడుదలైతే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ మున్సిపాలిటీ నుంచి కనీసం చెత్త తీసే ట్రాక్టర్ను మరమ్మత్తు చేయలేని పరిస్థితిలో ఉన్నది, చెట్టుకు నీళ్ళు పెట్టడానికి ట్రాక్టర్ లేని పరిస్థితి, ఇంట్లో వంటి చెత్త తీసుకునేటప్పుడు
డబ్బాలు డస్ట్‌బిన్లు గత 4 సంవత్సరాల కింద ఇచ్చినాం ఇప్పుడు కొత్తగా అవి కూడా ఇచ్చింది ప్రాపాన పోలేదు కానీ డీజిల్ లేదని చెప్పి రెండు రోజులు బండి పక్కకుంటది రిపేర్ అని చెప్పి వారం రోజులు పక్కకుంటది ఇలాంటి పరిస్థితుల్లో 10 12 లక్షల రూపాయలు పెట్టి ఉత్సవాలు చేసుకొని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిల్లని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కౌన్సిల్ తీర్మానం అనేది ముందస్తుగా చర్యలు చేసుకొని చైర్పర్సన్ గారి ముందస్తు చర్యలకు భాగంగా ఈ ఒక నిధుల కేటాయింపు చేసుకున్నామని చెప్పి కౌన్సిల్లో పెట్టుకున్నారు ఈ రోజు పెట్టుకున్నారు వాళ్ళు మెజారిటీగా ఉండడం వల్ల సపోర్ట్లు కొట్టుకొని ఆమోదించుకోవడం జరిగింది కాబట్టి ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని తగిన గుణపాఠం రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం